ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్కేల్స్లో టైప్స్. ఆల్రెడీ స్కేల్స్ గురించి చూడడం జరిగింది. సో స్కేల్స్లో ఏ టైప్స్ ఉంటాయి? ప్లెయిన్ స్కేల్ ఉంటుంది, డయాగ్నల్ స్కేల్ ఉంటుంది, కంపారిటివ్ స్కేల్ ఉంటుంది. కంపారిటివ్ స్కేల్లో మళ్ళీ ప్లెయిన్ స్కేల్ ఉంటుంది, అలాగే ప్లెయిన్ వెర్నియర్ స్కేల్ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ టైప్ వచ్చి వెర్నియర్ స్కేల్. సో వెర్నియర్ స్కేల్ అనేది ఎందుకు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈరోజు ప్రిపరేషన్ గురించి ప్రో టిప్ ఏంటంటే, సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ సంబంధించి ఒక ప్యాటర్న్ అనుకోండి, ఐ మీన్ ఒక టైం జోన్ అనుకోండి, టైం లైన్ అనుకోండి. దేనికైనా ఒక టైం లైన్ ఉండడం అవసరం. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ టైంలో నేను ఇన్ని మంత్స్లో, ఈ 2 మంత్స్లో, లేదంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా, సో ఈ 2 మంత్స్లో నేను ఈ పోర్షన్ కంప్లీట్ చేస్తాను అని మీరు పెట్టుకోండి. అంటే 2 మంత్స్కి నేను ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తానని పెట్టుకోండి. దానికి మళ్ళీ టార్గెట్స్ పెట్టుకోండి, టైం లైన్ టార్గెట్స్ పెట్టుకోండి. నోట్స్ తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్కి. ఈ వారానికి ఈ టాపిక్, ఈ వారానికి ఈ టాపిక్, లేదంటే ఈ వారానికి ఈ సబ్జెక్ట్, ఈ వారానికి ఈ సబ్జెక్ట్, తర్వాత లాస్ట్ అన్నిటికీ రివిజన్. సో టైం లైన్ అనేది ప్రతి పాయింట్కి, ప్రతి దానికి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మన ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా టైం బేస్డ్. ఇక్కడ ఒక్కో క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్. సో ప్రతి దానికి టైంకి స్టిక్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి. సో టైం లైన్స్ పెట్టుకోండి. ఆ టైం లైన్స్కి టార్గెట్, ఓకే టార్గెట్స్ మిస్ అయినాయి, ఓకే టార్గెట్స్కి రాలేదు, సో అప్పుడు టార్గెట్స్ మార్చుకోండి. ఓకే, ఈ టైం ఇది కాదు, ఈ టైం ఇది కాదు. సో అంతేగాని అసలు ఏ టైం లైన్ లేకుండా, ఓకే అనుకున్నా మనం చేయలేకపోతున్నాం కదా అని ఒక టైం టేబుల్ లేకుండా, లేకపోతే ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే టైం విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఎవరైతే ఆ విత్ ఇన్ టైం ఎగ్జామ్ టైంలో 150 మినిట్స్లో ఎవరైతే పేపర్ మీద పెడతారో వాళ్ళు మాత్రమే లిస్ట్లో ఉంటారు. సో టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైం టు టైం ఉండండి, టైం టు టైం ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి, టైంకి ఎక్కువ సార్లు మెనీ టైమ్స్ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు వచ్చేసరి ప్రిపరేషన్ టిప్. ఓకే, మనం ఇప్పుడు స్కేల్స్లో 4th పార్ట్ గురించి చూద్దాం. ఓకే, లాస్ట్ టైం వెర్నియర్ స్కేల్ చూసాం కదా, సో వెర్నియర్ స్కేల్ కంటిన్యూషను, డయాగ్నల్ స్కేలు, అలాగే కంపారిటివ్ స్కేల్ కంటిన్యూషన్, వెర్నియర్ స్కేల్. సో వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి? సో అసలు మనం మామూలుగా తెలుసు, సో ల్యాబ్లో ఇలాంటి రాడ్ కొలవడానికి దాన్ని ఏం చేస్తాం మనం, ఒక వెర్నియర్ స్కేల్లో పెట్టి ఇటు ఇటు ఇలా వెర్నియర్ స్కేల్లో పెట్టి ఇది ఎక్కడైతే, అంటే ఎక్కడైతే టైట్ అవుతుందో అక్కడ వరకు టైట్ చేసిన తర్వాత ఈ పైన ఏముంటుంది వెర్నియర్ స్కేల్లో, సో వెర్నియర్ స్క్రూ అంటారు దాన్ని మనం, వెర్నియర్ స్కేల్ అంటున్నాం. ఓకే, సో ఇలా ఇలా రీడింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది దీన్ని కదుపుతాం మనం, దీన్ని కదిపి ఎక్కడైతే మ్యాచ్ అవుతుంది, అంటే ఎక్కడైతే టైట్ అయిపోతుందో అక్కడ దాని డయామీటర్ తీసుకోవడం జరుగుద్ది. అక్కడ ఎలా తీసుకుంటాం? ఫస్ట్ ఒక పెద్ద లైన్కి ఎక్కడ మార్క్ అయింది చూస్తాం, తర్వాత స్మాల్ లైన్కి ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి వెర్నియర్ మీద, నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఉంటాయి. వెర్నియర్ లీస్ట్ కౌంట్ ఎంత? 0.01 సెంటీమీటర్, రైట్? సో 0.01 సెంటీమీటర్ అంటే మనం వెర్నియర్కి నార్మల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్క్రూ గేజ్ కానీ, వెర్నియర్ స్కేల్ కానీ, ఇవన్నీ వెర్నియర్ కానీ, ఎందుకంటే అవి ముఖ్యంగా బాగా చిన్న అంటే మోర్ యాక్యురసీ కోసం, అంటే ఉన్న దాంట్లో ఇంకా బెస్ట్ యాక్యురసీ కోసం. అంటే ఒక లైన్ థిన్ ఎంత థిన్ ఉంది, ఎంత థిక్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా వెర్నియర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో వెర్నియర్ స్కేల్ ఏం చేస్తుంది ఇప్పుడు, ఇది మెయిన్గా 1 సెంటీమీటర్ అనుకుందాం, తర్వాత అది ఎంత వచ్చింది, 1.001 వచ్చిందా 2 వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత ఉంటుంది. సో దాని మీద అంటే నెక్స్ట్ వచ్చి 0.1 సెంటీమీటర్ అవునా కదా, అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి 1.1 సెంటీమీటర్. కానీ మనకు అంతకన్నా తక్కువ యాక్యురసీలు కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ స్కేల్లో 1 ఉంటే, ఇక్కడ కూడా చిన్న చిన్న గీతలు ఉంటాయి ఇలా, దీని మధ్య కూడా 10, అంటే 1 సెంటీమీటర్ ఇస్ నథింగ్ బట్ 10 mm. అలాగే 1 mm కూడా ఇంకా మైన్యూట్ డివిజన్స్ ఉంటాయి. అది 0.001, సో 0.01 mm, 0.2 mm, 0.3, ఇలా కలిసి మొత్తం ఎంత అవుద్ది, 1 mm అవుద్ది. ఓకే, సో ఇలాగా ఇక్కడ నుంచి ఈ పైన ఉన్న వెర్నియర్ స్కేల్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న సబ్ డివిజన్స్తో మ్యాచ్ అవుద్ది. ఎక్కడైతే వెర్నియర్ ఇది మ్యాచ్ అయిందో, వెర్నియర్ను ఇది మ్యాచ్ అయిందో, అది దాని యొక్క రీడింగ్ అవుద్ది. అంటే ఇప్పుడు 1 సెంటీమీటర్ ఇక్కడ ఎక్కడో మ్యాచ్ అయింది, ఇది నెక్స్ట్ వచ్చేది 1.1 సెంటీమీటర్. ఇన్ కేస్ లీస్ట్ కౌంట్ 0.01 అనుకుందాం,
ఇక్కడ ఉన్న లైన్స్లో ఇక్కడ ఉన్న లైన్స్లో ఎక్కడో 7 దగ్గర మ్యాచ్ అయ్యింది అప్పుడు అది ఏమవుద్ది 0.07 mm అవుద్ది ఓకే టోటల్ రీడింగ్ ఏమవుద్ది 1.07 mm అవడం జరుగుద్ది ఓకే మీకు అర్థమైందా కాన్సెప్ట్ సో కింద ఏముంటుంది మెయిన్ స్కేల్ ఉంటుంది ఓకే మెయిన్ స్కేల్ ఉంటుంది పైనే ఉంటాయి సబ్ డివిజన్స్ అంటే ఉన్న దాంట్లోనే ఇంకా బై పార్ట్స్ ఉంటాయి సో ఈ రెండు ఒక చోటన మ్యాచ్ అవుతాయి ఈ రెండు ఒక చోటన మ్యాచ్ అవుతాయి ఈ కింద ఉన్న సబ్ డివిజన్ పైన ఉన్న అంటే మెయిన్ స్కేలును వెర్నియర్ స్కేలు ఎక్కడ ఒకటి మ్యాచ్ అవుతాయి సో అక్కడ చేసి దాన్ని ఎన్ మైనస్ వన్ ఎన్ ప్లస్ వన్ అనేది చేస్తాం అది మనం నెక్స్ట్ చూస్తాము సో ఇక్కడ 1.07 mm అనేది మనకి రీడింగ్ మామూలుగా చూస్తే ఏమైపోద్ది మామూలుగా అయితే 1.1 సెంటీమీటర్ అనుకుంటాం కానీ విత్ మైన్యూట్ యాక్యురసీ ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ఇంటూ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ ఎంత ఉందో దాన్ని ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే ఎక్కడ ఆ రెండు కోయిన్సైడ్ అని అంటే వెర్నియర్ స్కేల్ రీడింగును అలాగే కింద ఉన్న రీడింగు వెర్నియర్ స్కేల్ మీద లెక్కేసుకుంటూ వస్తాం 1, 2, 3, 4 అని వాటికి మ్యాగ్నిఫైర్ కూడా వాడతారు కొన్నిసార్లు చిన్న చిన్న స్క్రూ గేజ్ లాట్లు అయితే మనం ఇంకా బాగా చూడొచ్చు సో ఇది సో ఈ ఎప్పుడైతే ఇంటూ అయినాయో ఆ ఎన్ ఇంటూ సారీ ఎన్ మైనస్ వన్ ఎన్ ప్లస్ వన్ అనేది స్కేల్ మీద బేస్ అయి ఉంటుంది ఓకే సో దాన్ని ఇంటూ 7, 9 చేస్తే వచ్చే రీడింగ్ 1.07 mm అలాగా అంటే మామూలుగా స్కేల్తో కొలిస్తే మనం 1.1 సెంటీమీటర్ మాత్రమే కొలవగలం కానీ వెర్నియర్ స్కేల్ వల్ల మోర్ యాక్యురసీ సో ఇక్కడ కూడా అదే చెప్పాడు చూడండి సో వెర్నియర్ స్కేల్లో సబ్ డివిజన్స్ ఆఫ్ ది మెయిన్ యూనిట్ అంటే మెయిన్ యూనిట్కి సబ్ డివిజన్ ఎందుకు ఫ్రాక్షనల్ యూనిట్ చేయడం వల్ల మనకి మోర్ యాక్యురసీ సారీ సో సబ్ డివిజన్ ఆఫ్ మెయిన్ యూనిట్స్ అంటే మెయిన్ యూనిట్స్ని సబ్ డివిజన్ చేయడం వల్ల ఇంకా యాక్యురేట్గా ఇంకా క్లియర్గా ఎంత వాల్యూ వచ్చిందనేది తెలుస్తుంది సో ఇది డయాగ్నల్ స్కేల్తో కన్నా యాక్యురేట్ ఎందుకు డయాగ్నల్ స్కేల్తో యాక్యురేట్ అంటే అక్కడ 3 కన్సిక్యూటివ్ యూనిట్స్ని చూస్తున్నాం అంతేగాని అది సబ్ డివిజన్స్ చెప్పదు ఓకే సో ఇందులో వెర్నియర్ స్కేల్లో ఉన్నంత యాక్యురసీ అంత పాయింట్ ఇందులో ఉండదు సో అది దీనికి దానికి డిఫరెన్స్ అనమాట డయాగ్నల్ స్కేల్ అంటే ఏంటి 3 కన్సిక్యూటివ్ యూనిట్స్ కంపారిటివ్ స్కేల్ అంటే 2 కన్సిక్యూటివ్ స్కేల్స్ని కంపేర్ చేయడం ఓకే బట్ డయాగ్నల్ స్కేల్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే డయాగ్నల్ స్కేల్లో ఒక రీడింగ్ తెలిస్తే మనం ఆటోమేటిక్గా ఇంకో మిగిలిన 2 యూనిట్స్ తెలుసుకోవచ్చు ఓకే సేమ్ అదే గ్రాఫ్ని అదే స్కేల్ని కంపేర్ చేసుకుని మిగతా 2 యూనిట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అది ముఖ్యమైన యూజ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు వెర్నియర్ స్కేల్ అంటే తెలిసింది వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి మెయిన్ యూనిట్ని సబ్ డివిజన్ చేసి అందులో మోర్ యాక్యురసీ కోసం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఏవైతే ఎక్కడైతే 2 మెయిన్ స్కేల్ రీడింగు ప్లెయిన్ స్కేల్ వెర్నియర్ స్కేల్ రీడింగు ఎక్కడైతే కోయిన్సైడ్ అయినాయో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆ లీస్ట్ కౌంట్ని వచ్చిన మెయిన్ రీడింగ్ యొక్క 1 అంటే ఏదైతే ఫస్ట్ కోయిన్సైడ్ అయిందో దానికి ఆ ఎన్ ఇంటూ యాడ్ చేస్తే వచ్చేది వెర్నియర్ రీడింగ్ సో ఆ వెర్నియర్ని 2 కలిపితే వచ్చేది యాక్యురేట్ రీడింగ్ సో ఇది యాక్యురసీ దెన్ డయాగ్నల్ స్కేల్ సో ఇది వెర్నియర్ స్కేల్ గురించి మనకు క్లియర్గా తెలిసింది సో వెర్నియర్ స్కేల్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి డైరెక్ట్ వెర్నియర్ అలాగే రెక్టాంగులర్ వెర్నియర్ ఓకే డైరెక్ట్ వెర్నియర్ అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఇక్కడ మెయిన్ స్కేల్ ఇక్కడ ఇది మెయిన్ స్కేల్ ఇది వెర్నియర్ స్కేల్ ఓకే ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే కింద ఇలా రెండింటిని స్క్రూ చేసే టైట్ చేసే స్క్రూ అవుట్ ఉంటుంది సో దాన్ని మనం జరుపుతూ ఉంటాం ఇక్కడ ఇక్కడ ఇదేమో దీని కాంటాక్ట్లో ఉంటుంది ఇది మాత్రం స్టేబుల్గా ఉంటుంది ఇదే పక్కన సో ఇక్కడ ఏదైతే రాడ్ ఉందో రాడ్ కానీ ఏదైనా వైర్ కానీ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుద్ది ఓకే ప్లేస్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఇది మూవ్ అవుతూ వస్తుంది అంటే యాక్చువల్లీ ఇలా ఉండదు ఐఎమ్ సారీ ఇది ఎన్ మైనస్ వన్ అనమాట ఎన్ మైనస్ వన్ అనేది ఏంటో నేను చెప్తాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చిన్న బ్లాక్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఉండదు అది ఇలా ఉంటుంది వెర్నియర్కి వెర్నియర్ స్కేల్కి ఇలా షార్ప్గా ఇలా ఉండి ఇది ఇలా కాంటాక్ట్లో ఇలా ఉంటుంది ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి బాగా గీస్తానమాట సో ఇది ఇలా ఉంటుంది అనమాట దీని మీద ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ అంటే దీని మీద ఇలా గ్రాడ్యుయేట్ మార్కింగ్ ఆల్రెడీ చేసి ఉంటుంది ఇక్కడ 1 సెంటీమీటర్ ఈ తర్వాత 2 సెంటీమీటర్స్ దీంట్లో ఉండే షార్ట్ లైన్స్ ఇలా షార్ట్ లైన్స్ ఉంటాయి సో అవన్నీ మధ్యలో మామూలు పాయింట్ ఇది నెక్స్ట్ 3
నెక్స్ట్ 4 ఇది మెయిన్ స్కేల్ మనం మామూలుగా చూసే స్కేల్ దీని మీద ఉండేది ఏంటంటే వెర్నియర్ స్కేల్ అంటే సబ్ డివిజన్ అన్నమాట ఇంకా చిన్న చిన్న పార్ట్స్ దానికి mm లో సబ్ డివిజన్స్ సో ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు దీని తీసుకొచ్చి ఇలా ఇలా కోయిన్సైడ్ చేస్తారు ఇప్పుడు ఈ వాల్యూలు కూడా ఇలా దీని కోయిన్సైడ్ అవుతాయి కోయిన్సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒక లైన్ దగ్గర అది కోయిన్సైడ్ అవుద్ది n నంబర్ ఆఫ్ డివిజన్స్ అనేవి అంటే ఇప్పుడు ముందు వచ్చింది ఇక్కడ ఇది ఇది చూస్తే ఇది ఇక్కడ ముందు కోయిన్సైడ్ అయింది అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది ఉంది ఓకే దానికి మనం ఏం చేయాలంటే పైన ఉన్న n డివిజన్స్ తో పాటు లీస్ట్ కౌంట్ ని ఇండు చేయాలి ఈ n అనేది ఎలా వస్తుంది అంటే ఎక్కడైతే వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఇలా టచ్ అయిందో అక్కడ నుంచి ఇది 0 అన్నమాట ఇక్కడ 1 2 3 4 5 6 లెక్కేసుకొని ఒకవేళ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ ఎంత 6 ఇంటూ 0.01 సెంటీమీటర్ సో 6 ఇంటూ 0.01 అంటే ఎంత అవుద్ది 0.06 సో ఇప్పుడు దీని యొక్క రీడింగ్ ఏమవుద్ది అంటే 1 ప్లస్ 6 ఇంటూ 0.01 సెంటీమీటర్ ఈక్వల్ టు 1.06 సెంటీమీటర్స్ సో ఇలా రీడింగ్ వస్తుంది అనమాట ఇది డైరెక్ట్ వెర్నియర్లో సారీ ఇది డైరెక్ట్ వెర్నియర్లో ఎన్ మైనస్ వన్ చేయాలి అంటే ఇప్పుడు 6 దగ్గర కోయిన్సైడ్ అయింది అనుకోండి సో 6 మైనస్ 1 అంటే 5 ఇంటూ సారీ 7 సారీ 7 రీడింగ్ 7 అయింది అనుకోండి దాన్ని ఎన్ మైనస్ 1 చేయాలి 6 ఇంటూ 0.07 అంటే 7 డివిజన్స్ దగ్గర నెంబర్ అంటే నెంబర్ ఎన్ అనేది ఏ డివిజన్ దగ్గర మెయిన్ స్కేల్తో వెర్నియర్ స్కేల్ అనేది కోయిన్సైడ్ అయిందని చెప్పేది ఎన్ అనేది ఓకే సో అది మన వెర్నియర్లో తెలుసుకోవాల్సింది ఓకే సో ఇక్కడ క్లారిటీ ఉందనుకుంటున్నాను ఓకే వెర్నియర్ స్కేల్ అనేది అర్థమైంది కదా క్లియర్గా సో ఇలా చూడాలి వెర్నియర్ స్కేల్ని మనం ఇలా చూడాలన్నమాట నెక్స్ట్ రెక్టాంగులర్ వెర్నియర్ రెక్టాంగులర్ వెర్నియర్ అనేది ఏంటి రెక్టాంగులర్ వెర్నియర్ అంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ రూల్ సో ఎన్ ప్లస్ వన్ రూల్ మీద ఇది వర్క్ చేయడం జరుగుద్ది సో ఎన్ ప్లస్ వన్ అంటే ఇక్కడ వచ్చిన రీడింగ్ సేమ్ బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డివిజన్స్ అనేవి ఇలా రెక్టాంగులర్ బాక్స్లా ఉంటాయి సో ఇక్కడ సెవెన్ వచ్చింది అనుకోండి సేమ్ ఇంతే ప్లెయిన్ స్కేల్ మెయిన్ స్కేల్ అనేది సేమ్గా ఉంటుంది వెర్నియర్లో ఎటువంటి తేడా ఉండదు బట్ వెర్నియర్ మనం చూసింది మనం మామూలుగా ల్యాబ్స్లో కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేసేది మనం ఏం చేస్తాం డైరెక్ట్ వెర్నియర్ చేస్తాం బట్ రెక్టాంగులర్ వెర్నియర్ అంటే ఏంటంటే ఈ గీతలు కాకుండా డైరెక్ట్ బాక్స్ ఉంటుంది సో ఆ బాక్స్ వల్ల మనం ఎన్ ప్లస్ వన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే వెర్నియర్ అనేది మా డైరెక్ట్ బాక్స్ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ లీస్ట్ కౌంట్ ఎంత అయితే ఉంటుందో ఎన్ ఇంటూ లీస్ట్ కౌంట్ అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు కూడా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు వాడింది డైరెక్ట్ వెర్నియరా లేదంటే రెక్టాంగులర్ వెర్నియర్ వెర్నియర్ అని అడుగుతాడు ఒకవేళ డైరెక్ట్ వెర్నియర్ అయితే ఏం తీసుకోవాలి ఎన్ మైనస్ వన్ తీసుకోవాలి రీడింగ్ చేసినప్పుడు అంటే లీస్ట్ కౌంట్ నేను డైరెక్ట్ వెర్నియర్ వాడాను దాంట్లో మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చి 1.1 సెంటీమీటర్ వచ్చింది ఆ వెర్నియర్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చి 1.1 సెంటీమీటర్ వచ్చింది వెర్నియర్ లీస్ట్ కౌంట్ వచ్చి 0.01 సెంటీమీటర్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కడ కోయిన్సైడ్ అయితే n ఈక్వల్ టు 9 అని ఇస్తాడు ఇప్పుడు దాని యొక్క ఒరిజినల్ రీడింగ్ ఎంత అని అంటాడు ట్రూ రీడింగ్ ఎంత అని అడుగుతాడు అప్పుడు ఏం చేస్తాం మనం నథింగ్ బట్ 1.1 ప్లస్ 9 ఎన్ మైనస్ 1 చేయాలి ఇప్పుడు డైరెక్ట్ వెర్నియర్ అయితే ఎన్ మైనస్ 1 చేయాలి అప్పుడు ఏమవుద్ది 9 మైనస్ 1 8 ఇంటూ 0.01 అవునా సో అప్పుడు ఏమవుద్ది 1.108 అవుద్ది దాని రీడింగ్ అనేది ఇలా అవుద్ది అనమాట అదే ఇన్ కేస్ నేను రెక్టాంగులర్ వెర్నియర్ వాడాను అంటాడు అప్పుడు ఏం చేస్తావు టీ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 చేస్తావు 1.1 ఇంటూ 9 ప్లస్ 1 10 అంటే నథింగ్ బట్ ఇంకొక 1 యాడ్ అవుద్ది సో అప్పుడు ఏమవుద్ది 1.2 అవుద్ది సో ఇలా ఉంటుంది అనమాట రీడింగ్ అనేది మనం రీడింగ్ అనేది తీసుకునేటప్పుడు ఇలా రీడింగ్ తీసుకోవాలి సారీ 1.12 అవుద్ది సో 1.12 అవుద్ది సో ఇలా ఇలా రీడింగ్ తీసుకునేటప్పుడు మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది రెక్టాంగులర్ వెర్నియర్లోకి వచ్చేసరికి రెక్టాంగులర్ వెర్నియర్ అంటే అలా చూడాలన్నమాట రెక్టాంగులర్ వెర్నియర్ అంటే ఎన్ ప్లస్ 1 అనేది రీడింగ్ నెక్స్ట్ స్కేల్ ఆఫ్ కార్డ్స్ అనేది ఎక్కడ ఉపయోగపడుద్ది మనకి ఇన్ కేస్ ప్రొట్రాక్టర్ లేకపోతే ఈ స్కేల్ని యూస్ చేసి మనం యాంగిల్స్ని పెట్టుకోవచ్చు అనమాట దీన్నే స్కేల్ ఆఫ్ కార్డ్స్ అంటారు ఓకే ఈ స్కేల్ ఆఫ్ కార్డ్స్ని యూస్ చేసి మనం స్కేల్ ఆఫ్ కార్డ్స్ అంటే మనకి ఎప్పుడైతే ప్రొట్రాక్టర్ అవైలబుల్గా లేదో ఈ స్కేల్ ఆఫ్ కార్డ్ అనేది యూస్ చేసి మనం యాంగిల్ని అంటే ఏదైతే డయాగ్రామ్ ఉందో దాని యొక్క యాంగిల్స్ని మనం కనుక్కోవచ్చు ఓకే సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కేల్ అనమాట ఓకే నెక్స్ట్ దీంట్లో దీన్ని యూస్ చేసి పాలిగాన్ యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ కూడా కనుక్కోవచ్చు పాలిగాన్ యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ అలాగే యాంగిల్స్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ కూడా కనుక్కోవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి ఎక్స్టర్నల్ యాంగిల్స్ కూడా కనుక్కోవచ్చు ఓకే సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సో స్కేల్స్ గురించి మనం మొత్తం కవర్ చేయడం జరిగింది స్కేల్స్ అనేవి ఇంకా ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్ స్కేల్స్లో మనం అంటే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో మనం ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్లో వాల్యూమ్ ఏరియాని ఎలా మార్చాలి అంటే దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్లో ఏరియాని వాల్యూమ్కి కొన్ని రేషియోస్ ఉంటాయి ఆ రేషియోస్ యాక్చువల్ డ్రాయింగ్కి ఏరియాకి దీనికి వాల్యూమ్ వచ్చేసరికి క్యూబ్లో ఉంటుంది స్క్వేర్ వచ్చేసరికి
ఏరియా వచ్చేసరికి స్క్వేర్స్లో ఉంటుంది. సో వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫర్ టైం బీయింగ్ వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి? సబ్ డివిజన్ ఆఫ్ మెయిన్ యూనిట్. మెయిన్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని సబ్ డివిజన్ ఉంటుంది, బాగా యాక్యురసీ ఉంటుంది, మోర్ యాక్యురేట్ దాన్ డయాగ్నల్ స్కేల్. డయాగ్నల్ స్కేల్తో కంపేర్ చేసుకుంటే చాలా యాక్యురేట్. ఇట్ హ్యాస్ టూ టైప్స్, రెండు టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ వెర్నియర్ అలాగే రెక్టాంగులర్ వెర్నియర్. డైరెక్ట్ వెర్నియర్ అంటే ఏంటి? మామూలు మన వెర్నియర్ స్కేల్ అలాగో అలాగే వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ రూల్ మీద పనిచేస్తుంది. సో ఎన్ మైనస్ వన్ రూల్ పనిచేస్తుంది అంటే కింద రాడ్ మామూలుగా మనం ఏదైనా ప్లేస్ చేస్తే, రాడ్ ఏదైనా ప్లేస్ చేస్తే దానికి మెయిన్ స్కేల్ రీడింగ్, ప్లెయిన్ స్కేల్ రీడింగ్ రెండు ఉంటాయి. సారీ, ప్లెయిన్ స్కేల్ రీడింగ్ అలాగే వెర్నియర్ స్కేల్ రీడింగ్ రెండు ఉంటాయి. సో ముందు వచ్చేది నార్మల్, నెక్స్ట్ వచ్చేది సబ్ డివిజన్. ఇది డయాగ్నల్ స్కేల్ కన్నా ఎందుకు యాక్యురసీ అంటే మెయిన్ రీడింగ్లో ఇంకా సబ్ డివిజన్స్ ఉంటాయి. సో అందుకని వర్క్స్ ఆన్ ఎన్ మైనస్ వన్ అనే రూల్ మీద ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఎన్ ఇంటూ లీస్ట్ కౌంట్, ఏదైతే లీస్ట్ కౌంట్ అంటే వచ్చింది ఎక్కడైతే కోయిన్సైడ్ అయిందో దాన్ని మైనస్ వన్ చేయాలి. బట్ రెక్టాంగులర్ వెర్నియర్కి వచ్చి అలా కాదు, ఇట్ వర్క్స్ ఆన్ ఎన్ ప్లస్ వన్ ప్రిన్సిపల్. ఏదైతే నైన్ వచ్చినా టెన్ వచ్చినా దానికి ప్లస్ వన్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఇంటూ లీస్ట్ కౌంట్ చేసి మెయిన్ స్కేల్ రీడింగ్కి కలపాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ కార్డ్స్ అంటే ఎప్పుడైతే మనకి ప్రొట్రాక్టర్ అవైలబుల్గా లేదో ఈ స్కేల్ని యూస్ చేసి మనం యాంగిల్స్ని మెజర్ చేయొచ్చు. ఓకే, పాలిగాన్ ఇంటర్నల్ యాంగిల్ అంటే పాలిగాన్ యొక్క యాంగిల్స్ కనుక్కోవడానికి కూడా ఈ స్కేల్ ఆఫ్ కార్డ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా స్కేల్స్ గురించి. నెక్స్ట్ లాస్టరైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, వాటి గురించి ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.